అక్క నాకు ఒక్క చేప కూడ పనిలేదు, నా కడుపుగా అంటుంది, నేను వెంట ఇంటికి. అక్క మంచి చేప పడ్డది అక్క, ఫ్రై చేపిద్దామా పులుసు చేపిద్దామా? ఏంటి ఈ చెరునుగా చేప పట్టుకొత్తండు? ఈ చేపను అడిగి అన్న పులుసు పెట్టుకుంది నాన్న. ఏం చెన్న చేప పట్టుకొత్తన్నావు? అవునరా చేప పట్టుకొని వస్తున్నా, బాగుందా? అబ్బా అన్న సూపర్ ఉంది, ఈ పులుసు పెట్టుకుందింట. నీకిత్తే మాయే ముడ్డు మిద్ద అంటారా? ఏం కాదన్న, ఈ మీ నాన్నకి నేను చెప్తా గాని. ఏ ఇయ్యను లే, నీదన్న ఇవ్వన్న, నాకు ఈ చేపని పులుసు పెట్టుకుంది అంటే ఇవ్వన్న. ఇవ్వు ఇవ్వన్రా, లెగరే ఇక్కడ నుండి ఇవ్వన్న. ఇవ్వు ఇవ్వన్రా, ఇవ్వన్నా. ఏరా నీకు వాడి చేప ఎందుకురా? అబ్బా అక్క చూడక్క, చేప ఎన్నా ఉందో చూస్తా అంటే నన్ను నోరూరుతుంది అక్క. అరే ఎదవా, నా చేపకి దిష్టి పెట్టకురా. ఎరా చర్ను, ఏంటి మంచి రాని మాటలు? అది బాగుంది ఇది బాగుంది దిష్టి పెట్టుకుంటా మళ్ళా ఏంది అది అంటారే? నిజన్న ఇవ్వన్న చర్ణన్న ఇయ్యి. అరే ఇయ్యండి ఇక్కడ నుండి పోను. అరే అయినా వాడిని అడుగుతున్నావు, నీకు బుద్ధి లేదారా వాడు ఇవ్వనంటుంటే? అక్క నాకు చేప తినబుద్ధి అవుతుంది అక్క. ఈ దగ్గర ఉండే పచ్చి చేపను తినేటట్టున్నారు. అరే ఇదంతా కాదులే, నువ్వు వెళ్ళి ఎర్రలు తవ్వురా, నేను వెళ్ళి గాలం తయారు చేసి ఇద్దరం వెళ్ళి చేపలు పట్టుకుందాం. సరే పదొక్క. అదరా అప్పుడు చేప నీకు వడవు నాకు వడవు. అదేంరా అంతే, నువ్వు సైలెంట్గా వెళ్ళి ఈ పక్కకే, నేను ఈ పక్కకే అక్క. నీ రోజులు నడుస్తున్నాయిరా. మామూలు రోజునే నడుస్తున్నాయి, రఘు రోజును అంటూ ఏం లేదు. వీడితో మాట్లాడి నా పరువు నేను తీసుకునే కంటే పక్కకు వెళ్ళి గాలం వేసుకోవడం బెస్ట్. పక్కకు వెళ్ళి గాలం వేసుకుంటా. నాకేమీ లాగట్లేదురా, నీకు పడుతుందేమో చూడు. మంచిగా చేపల కూర వండుకొని తిన్నానురా చూడు. దొంగ మోకొంది, దానికి పడదు చేయదు కదా, నాకు భర్త వండుకుంది అంటదాట. మళ్ళా అక్క నా గాను ముంచి నాగుతుంది. పడతదక్క, నాగుతున్నా నాగుతున్నా. అక్క చేప నేను అన్నం తిని పాడిపోయింది అనుకుంటా. హా మళ్ళీ తీసివేయరా. నాగే అక్క. అక్క నేను పోతున్నా, గంట అయింది, పెద్ద పెరగ కూడా బాగలేదు, పోతున్నా. ఆగరా ఇంకొచ్చేపు చూసి వెళ్దాం. నువ్వు అన్నం తినవచ్చును అనుకుంటా, నేను అన్నం తినలేదు, నా కడుపు కాలుతుంది. అరే నేను కూడా తినలేదురా, నాకు కూడా కడుపు కాలుతుందిరా. ఒక్కోసేపు ఉండు, ఒక చేప పడ్డాక వెళ్ళి
అందం. చేప కాదు చేప మున్ను కూడా పడదు పాక్క అందం. అరే ఇంతసేపు ఉన్నాం ఇంకో 4 నిమిషాలు ఆగి వెళ్దాం ఉండరా కాసేపు చూద్దాం పడితే మంచిది. మంచి ఉండదు చెడ్డ అనేది నా కడుపుగా అంటుంది పద తొందరగా. సర్లేరా గాలం తీసి వెళ్దాం పద. సరే అక్క పద గానంది. సరేరా తీసి వెళ్ళిపోదాం. అక్క మంచి చేప పడ్డది. తీరా తీ వెళ్దాం ఇక చెరిపోయిందో ఇప్పటికే ఆకలిస్తుంది అంటున్నావు. ఒక్క చేప పడ్డది చెరిపోద్దులే ఇది. అరే ఇందాక నుంచి పోదాం పోదాం అని అన్నావు పోయినట్టు ఇప్పటికల్లి చేప పడుతున్నారా చెప్పు. నీ ఒక అరగంట ఆగడం వల్ల పట్టుది నేను చెప్పా అరగంట ఆగక పోదామండి. సరే ఇంకో గానం కూడా పట్టుకో. సరే పోదాం పద. అక్క మనకి ఎంత పెద్ద చేప పడుతుంది మరి నువ్వు అప్పుడు వెళ్ళిపోదాం అన్నావు అప్పుడు వెళ్ళిపోయినట్టు ఇంత పెద్ద చేప పడదా పడదక్క. మరి ఆకలి అన్నావు మా దాకనైతుంది. అక్క ఫ్రై చేపిద్దామా పులుసు చేపిద్దామా? అరే ముందే చేదోడు చేపిద్దాను లేక ముందే చెల్లి అమ్మకిద్దాంపా. అరే పారా పా త్వరగా పా ఇంటికి పోయి పని చేయలేదు అనుకో మళ్ళీ అమ్మా నన్ను తిడుతుంది పద. ఎందుకు తిడుతుంది అక్క మనం ఇంత పెద్ద చేప పట్టకపోతాం ఉన్నాంగా. చేప తీసుకెళ్దా చేప చేప పని పనే పద పా. చేప మన డీలేదు ఎక్కడిచ్చిండు కదా ఇప్పుడు వాడి నెల్లు ఎక్కిద్దాం పై చేప తెప్పించి పాక ఎక్కరిద్దాం. అరే చూడరా మాకు ఎంత పెద్ద చేప పడదా పోతే నేను ఇదే పెద్ద చేప నన్ను పెద్ద బిల్డప్ ఇచ్చావు చూడు అందులో చూడరా. అవునాక చేప బాగుంది నాకు ఇస్తావా? పొద్దున్న ఏమంటే ఇవన్నీ కారా మేము ఎందుకు ఇస్తాం పోరా పో. నా దగ్గరకు వచ్చి నన్ను పోమంటారా మీరే పోండి. అరే మనకు వీడితో మాటలు ఎందుకు లేదని మనం పోదాం పద వెళ్ళి చేపతో మంచిగా పులుసు పెట్టించుకొని తిందాం పదరా పాక. అక్క చేప అన్నం తిని పాడిపోయింది. అక్క ఈ దొంగ చేపను పడేటట్టున్నావు అక్క నాక. ఏంటి చెరగా చేప పట్టుకొత్తండు. ఇయన్న సూపర్ ఉంది పుంచుకో. ఏ లేరా ఇయ్యను. హే లేరా అయ్యను. అన్న అయ్యన్న పుంచు పెట్టుకుంది అంట అయ్యన్న రోడ్డు మీదకి వచ్చి చాపి అది ఇది అంటే దిష్టి. 1 2 3 మంచిగా చేపల కూర వండుకొని తిందాం. మంచిగా చేపల కూర వండుకొని తిందాం రా చూడు. ఇది దొంగ మోకుంది పడదు. దానికి పడదు చేయదు కానీ దానికి పడదు చేయదు కానీ నాకు భర్త వండుకుంది అంటదాట మళ్ళా. అక్క నా గానం ముంచి నాగుతుంది. పడుతుందక్క లాగుతున్నా లాగుతున్నా పడుతుందక్క నాగుతున్నా.